H3 వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మర్రిపాడు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగృతలు తీసుకోవాలని కల్పన తెలిపారు. ఈ వైరస్ సోకిన 2 వారాలకు మించి జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వైరస్ లక్షణాలు కూడా అలానే ఉంటాయని ఆమె తెలిపారు. ఈ వైరస్ సోకిన వారు భయపడకుండా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించి శానిటైజర్, సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు పాకుతుందన్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు 3 రోజులకు మించి ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి తగు మందులు వాడుకోవాలని ఆమె సూచించారు. వాపులేం లేవు కదయ్యా? మాత్రం 2 వేసుకున్నారా? టిఫిన్ ఎన్ని గంటలకు చేశారు? టిఫిన్ ఎన్ని గంటలకు చేశారు? ఏం తిన్నారు? మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మండల వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విధంగానే కొన్ని జిల్లాల్లో H3N2 వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అండి, అది కొంచెం వ్యాప్తి ఎక్కువగా ఉందండి. అది మీకు ఏం చెప్తున్నానంటే ముందుగానే అది లక్షణాలు ఎలా అన్నానంటే మామూలుగా 2 వారాలకు మించి దగ్గు ఉంటుందండి, జ్వరం ఉంటుంది, వళ్ళు నొప్పులు ఉంటాయి. అంటే మీరు ఇంతకు ముందు కోవిడ్ లక్షణాలు ఎలా ఉన్నాయో అలానే ఇప్పుడు కూడా ఈ H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ అనే లక్షణాలు ఉంటాయి. ఇది ఇప్పుడు వచ్చింది ఏం కాదండి, ఇది ఇంతకు ముందు నుంచి ఉంది. కాకపోతే అది ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మీరు దానికి భయపడకూడదండి ఎవరు. మామూలుగా మనం ఏమైతే కోవిడ్ ప్రోటోకాల్ అనేది ఎలా అయితే మనం తీసుకున్నామో అలానే ఈ H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ రాకుండా, వ్యాప్తి చెందకుండా మనము చేయాల్సింది 3. మనము కోవిడ్ వచ్చినప్పుడు ఏదైతే జాగ్రత్తలు పాటించామో అలాగే మనం ముందు ఏం వాడామండి, మాస్కులు ఖచ్చితంగా వేసుకోవడము, భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించాలండి, గుంపులుగా ఉండకూడదు. ఇంకోటి శానిటైజేషన్. మనం ఈ 3 వాడడం వల్ల మనము కోవిడ్ నుంచి జయప్రదంగా బయటకు వచ్చాం. అలానే ఈ H3N2 వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అండి, ఇది మామూలుగా జంతువుల్లో ఉంటుంది, జంతువుల నుంచి మనుషులకు పాకుతుంది. అందుకని మీరందరూ ఏం చేస్తారంటే భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించండి, శానిటైజర్ వాడుకోండి, ప్రతిసారి మాస్కులు అనేది ఖచ్చితంగా మీరు ధరిస్తే మనకి ఆ వ్యాధి అనేది రాదు, వ్యాప్తి చెందదు. మరియు ఒకవేళ మీకు ఏమన్నా జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ 3 రోజుల కన్నా ఎక్కువగానే ఉంటే వెంటనే వైద్యాధికారులను సంప్రదించి తగు మందులు వాడుకోవాలని ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నాను.